హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ లాగ్స్ అందరికీ కూడా కార్తీక మాసం ఫస్ట్ డే శుభాకాంక్షలు అండి నేను ఈరోజు కార్తీక మాసం ఫస్ట్ డే ఎంతమంది మీలో ఎంతమంది కార్తీక మాసం చేస్తారో కామెంట్ చేయండి ప్రతిరోజు ఇలాగా నేను నెల రోజులు కూడా కార్తీక దీపాలు అయితే నేను నీటిలో వదులుతాను అలాగే ఇంట్లో పూజ చేసుకుని గుడికి కిందకు వెళ్ళి పూజలు అయితే చేస్తాము మా సొసైటీలో కింద అమ్మ శివయ్య గుడి ఉంది ఆ శివయ్య గుడిలో కూడా ఇలా పూజ చేసుకుంటాము ఫస్ట్ అయితే పొద్దున పొద్దున్నే తెల్లవారుజామున మామూలుగా త్రీ ఓ క్లాక్కి లేచి ఇల్లంతా ఊడ్చుకుని పని చేసేసుకుని దీపం పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకుని ఇలాగా మాకు అయితే అమ్మ వాళ్ళు మంచిగా ఇంటికాడ కాలువ ఉంటుంది ఆ కాలువ కాడకి వెళ్ళి పూజ చేసి తీసుకుని ఒత్తులు వదులుకొని వచ్చేవారు అమ్మాలతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఈ పూజ కార్తీక మాసం అంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే కాలువలో అలాగే దీపాలు వదులుతుంటే వెళ్తుంటే ఆ అలలతో చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా తెలుస్తే అది కూడా కామెంట్ చేయండి మీరు కూడా చేస్తాను నేనైతే నాకు అలా అలా అవైలబుల్ లేదు కాబట్టి ఇలా బేసినీలో వాటర్ వేసుకొని నేనైతే ఇలాగా కార్తీక మాసం ఫస్ట్ డే స్టార్ట్ చేశాను బేసినిలో వదులుకుంటాను పూ ఒత్తులు తర్వాత ఇంట్లో పూజ చేసేసుకుని దీపం పెట్టుకుని గుమ్మం ముందు కూడా పూజ చేసుకుని గుమ్మానికి పూజ చేసి దీపం పెట్టి కార్తీక మాసం నెలంతా కూడా గుమ్మం ముందు దీపం పెట్టుకుంటే చాలా మంచిది అన్నారు అందుకని చెప్పేసి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్తానండి నాకు తెలియపోతే తెలియదు కానీ ఆ తర్వాత ఫైవ్ ఓ క్లాక్కి కిందకెళ్ళి ఇలాగ మేమందరం ఒక పది మంది కలిసి అభిషేకం పూ అంటే ఒక్కొక్కటి పసుపు కుంకుమ గంధం అక్ష ఏమంట ఈ బూది గంగా జలం ఈ ఐదు వాటితోటి అభిషేకం అయితే చేస్తారు చేసినాక తర్వాత మామూలుగా పూజ చేసుకుంటాము పూజ చేసుకుని దీపాలు ముట్టించి అంతా పూజ అయినాక ఒక్కొక్కటి ఏమంటారు చదువుతాం అంటే అంటే వర్ణం కానీ శివయ్య పాటలు కానీ దేవరాజు కానీ ఇవన్నీ పాడతాం కాలభైరవ స్టోకం కానీ ఇవన్నీ చదువుకొని పూజ అంతా చేస్తూ ఉంటాము పూజ చేస్తూ చదువుతాము చదివినాక మొత్తం లాస్ట్కైతే హారతిస్తాం మాకు ఈ గ్రూప్లో ఒక రంజన్ అక్క అని ఉంటారు అక్క బ్రాహ్మిన్స్ మొత్తం పాటలు కానీ అంటే మంత్రాలు కానీ అన్నీ కూడా అక్క చదువుతుంది అభిషేకానికి మొత్తం అన్నీ చూసుకుంటుంది తర్వాత లాస్ట్లో ఇలాగ అక్కే ప్రసాదానికి నైవేద్యం అయితే చెల్లిస్తుంది చూడండి ఇలాగైతే మా ఈరోజు ఫస్ట్ డే కార్తీక మాసం పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము చాలా బాగా జరిగింది తర్వాత ఫస్ట్ డే కాబట్టి చాలామంది వస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారు కొంచెం లేట్ అయింది పూజకి అంటే ఎవరొకరు వస్తూ ఉంటే గ్యా టైం గ్యాప్ ఇస్తాం కదా అందుకని చెప్పి ఇలాగా ఇవ్వడం తర్వాత ఆరతి ఇవ్వడం పూజ అయితే చాలా బాగా జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడికైనా బయటకు వెళ్ళి గుడిలో అభిషేకాలు ఇవన్నీ చేయడం కన్నా మాకున్న గుడి దగ్గర మేము మా చేతులతోటి ఇలా శివయ్యకైతే అభిషేకం చేసుకుంటున్నాం ఎక్కడైనా గుడి దగ్గరికి వెళ్తే మన చేతులతో అయితే చేయనివారు కదండి అవి మామూలుగా దండం పెట్టుకుని రావాల్సిందే అందుకని ఇలాగైతే చేస్తున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్